ఎమ్మెల్యేలకు ఎరకేసిలో సిట్ నోటీసులపై భాజపా నేత బిఎల్ సంతోష్ హైకోర్టును ఆశ్రయించారు. సిఆర్పిసి 41A నోటీసు రద్దు చేయాలని ఆయన లంచ్ మోషన్ దాఖలు చేశారు. కాసేపట్లో విచారణ జరగనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ చారిని అడిగి తెలుసుకుందాం. నగేష్ చారి చెప్పండి, బిఎల్ సంతోష్ పిటిషన్ కు సంబంధించిన సమాచారం ఏంటి? రాకేష్, కొద్దిసేపట్లో దీనిపైన హైకోర్టు అత్యవసర విచారణ చేపట్టనుంది. బిఎల్ సంతోష్ ఎమ్మెల్యేలకు ఎర్ర కేసులో విచారణకు హాజరు కావాలని ఇటీవల రెండో నోటీసు కూడా జారీ చేసింది. గతంలో నోటీసు జారీ చేసినప్పుడు ఆయన తరఫున బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేంద్ర రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దురుద్దేశపూర్వకంగా నోటీసులు ఇచ్చారని పేర్కొన్నప్పుడు విచారణకైతే హాజరు కావాల్సిందే, కానీ బిఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయవద్దని గతంలో హైకోర్టు ఆదేశించింది. అయితే తాను ఇతర ముందే నిర్ణయించుకున్న కొన్ని కార్యక్రమాల్లో హాజరు కావాల్సి ఉన్నందున మరో రోజు ఇద్దరికి వీలైన సందర్భంలో వస్తానంటూ ఆయన గతంలో సిట్టుకు ఈమెయిల్ ద్వారా సమాచారం ఇచ్చారు. అయితే ఆ తర్వాత హైకోర్టును మళ్లీ సిట్టు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన న్యాయవాదులు హాజరైనప్పుడు ఉద్దేశపూర్వకంగా బిఎల్ సంతోష్ విచారణకు హాజరు కావడం లేదు అని పేర్కొన్నప్పుడు ఆయన ఖచ్చితంగా హాజరు కావాల్సిందే, లేదంటే తమను ఆశ్రయించవచ్చని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో మరోసారి కూడా ఆయనకు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు పేర్కొనడంతో ఈ మళ్లీ తాజాగా సిట్ అధికారులు బిఎల్ సంతోష్ కు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 26వ తేదీ లేదా 28వ తేదీ రెండిట్లో ఏ రోజు వీలైతే ఆ రోజు తమ వద్ద ఖచ్చితంగా హాజరు కావాల్సిందేనని తాజా నోటీసులో పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగానే మీరు హాజరు కావడం లేదని తాము భావిస్తున్నట్లుగా తాము వీలైనప్పుడు రావాలనడం కుదరదని కూడా తాజాగా నోటీసులో పేర్కొన్నారు. విచారణకు హాజరు కాకపోతే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కూడా పేర్కొన్నారు. అయితే ఆ నోటీసులను సవాల్ చేస్తూ తాజాగా ఈ రోజు అత్యవసరంగా విచారణ జరపాలని బిఎల్ సంతోష్ తరఫున న్యాయవాది కోరారు. ఉద్దేశపూర్వకంగా తనకు నోటీసులు ఇస్తున్నారు, తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా కేసులో ఎఫ్ఐఆర్ ఫిర్యాదులో తన పేరు లేకపోయినప్పటికీ సిఆర్పిసి ఏ కింద నోటీసులు ఇవ్వడం చట్ట విరుద్ధం. అదేవిధంగా ఇదంతా కూడా సిట్ అనేది స్వతంత్రంగా వ్యవహరించడంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యంగా సీఎం పరిరక్షణలో జరుగుతుంది కాబట్టి రాజకీయ దురుద్దేశాలతో ఈ నోటీసు ఇచ్చారు. కాబట్టి ఆ నోటీస్ ను రద్దు చేయాలి, అదేవిధంగా అప్పటి వరకు ఈ విచారణ పూర్తి అయ్యే వరకు స్టే ఇవ్వాలి, కనీసం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ విచారణకు అంగీకరించిన హైకోర్టు దీనిపైన కొద్దిసేపట్లో విచారణ చేపట్టడానికి అవకాశం ఉంది. ధన్యవాదాలు నాగేశ్వరి.